నమస్తే, వెల్కమ్ టు TXTV. నేను సింధు. ఈరోజు మనతో పాటు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి గారు మనతో ఉన్నారు. ఈరోజు అయ్యప్ప స్వామికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే ఆ స్వామిని అడిగి తెలుసుకుందాము. నమస్తే స్వామి. అయ్యప్ప స్వామి, కన్నె స్వాములు బాగా తినాలని ఇబ్బంది పెడుతున్నారు, అది ఎంత వరకు సంబంధించి? కన్నె స్వామికి పొట్ట ఎన్లార్జ్ అయిపోతుంది, మాల వేసుకోగానే వాడు ఎక్సెల్ నుంచి 4XL అయిపోతుంది. ఉందా ఎక్కడైనా కన్నె స్వామి తిను 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 తిను, వాడు సొమ్ము కాదు కదా, బయట పూజలకు పోయినప్పుడు వాడు డబ్బా డబ్బాలో ఉంటుంది, వీడు వచ్చారు కన్నస్వామి తినను వీడేస్తాడు, ఇంకొకటి వచ్చి కన్నస్వామి తినను వాడేస్తాడు, వాడు తిని వచ్చి వీడేస్తాడు. కన్నస్వామికి పొట్ట ఎక్కువైతున్నాయి, ఎందుకు రా ఈ దీక్ష తీసుకున్నాం, ఇలా తిండి పెడుతున్నారే, సాత్విక ఆహారం పోయి ఇలాంటి బాధలు ఉంటుంది. ఇంకొకసారి కన్నస్వామి బాగా గుర్తుపెట్టుకుని ఎవరైనా బలవంతంగా ఇలా వడ్డిచ్చారో వాడి చెయ్యిలాగే అక్కడ కూర్చోబెట్టేసి మీరు లేచి వెళ్ళిపోండి, అయ్యప్ప మిమ్మల్ని చెప్తాడు, మిమ్మల్ని మీకు అనుగ్రహిస్తాడు, అలాంటి వాళ్ళని చెప్తారు. మన సొమ్ము కానప్పుడు మనమేందండి వడ్డిచ్చేది, తప్పు కదా. సాత్విక ఆహారం సాత్వికంగా ఉండాలని చెప్పాము, అందుకని బలవంత ఆహారం పెడతారు. ఎక్కడైనా వాడు ఎక్కడి నుంచి తినగలడండి, చిన్న పిల్లడు అనుకున్న కన్నీసం కడుపు ఆకు నుండో చూసి తినాలని చెప్తాడు. ఈ ఘోరమైంది, లెట్రిన్ అవుతుంది, కక్కుస్ అవుతుంది, ఏం చేయాలో తెలియదు, ఎన్నిసార్లు స్నానం చేయాలో తెలియదు. ఏ కన్నీస్వామి, మళ్ళీ వాడి మీద రుబాబు సీనియర్గా ఉన్నాడు, ఏ కన్నీసం వచ్చి ఏ కన్నీసం ఏ వాట్ ఇస్ దిస్. కన్నీస్వామి సాక్షాత్ అయ్యప్ప స్వరూపం, ఆయన శిక్షిస్తే మీరు అయ్యప్పని ఇబ్బంది పెట్టినట్టే. శరణమయ్యప్ప స్వామి, అయ్యప్పకు అభిషేకంలో ఆడవారు పాల్గొనవచ్చా? ఎందుకు పాల్గొనకూడదు? శబరిమలకి రావద్దన్నారు కానీ మీ ఇంట్లో అభిషేకం చేస్తే వద్దన్నాడా? తిడతాడా? కొడతాడా? మీ భార్యనో మీ తల్లియో అనుగ్రహం ఇవ్వకతను మాల వేసుకోగలరా మీరు? కాదు కదా, ఆ అమ్మ అనుగ్రహం ఉంటేనే కదా అమ్మ లేనిది. అయ్య ఎక్కడది, కుటుంబ సమేతంగా చేయాలి. కూర్చొని మనం సన్యాస దీక్ష తీసుకోవట్లేదు, మనం బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటున్నాం. మీ భార్య మీ కుటుంబం క్షేమం కోసమే కదా మీరు మాల వేసుకున్నారు. భార్యను సైతం బ్రహ్మచర్య దీక్ష అంటే మాతాను పిలిచే ఒక అద్భుతమైనటువంటి ఆ ముట్టుకోగానే షాకేం రాదు. మనం సంకల్పం నిగ్రహం పెట్టుకున్నాం కాబట్టి ఆ అమ్మ స్వామిని కూర్చోబెట్టి అభిషేకం చేయండి, అయ్యప్ప ఆనందపడతారు. ఆహా, చక్కటి అవకాశం ఇచ్చావు కదా అని. సరళమయ్యప్ప స్వామి, పూజ అనంతరము భిక్ష సమయాన కర్పూర జ్యోతిని వెలిగిస్తారు, అందులోని అంతరార్థం ఏమిటి? ఆ జ్యోతి శాంతించిన తర్వాత భిక్ష చేయాలా, లేదా శాంతించక ముందే భిక్ష చేయవచ్చు? ఇప్పుడు అందరినీ పిలిచి భోజనం పెడుతున్నట్టే సాక్షాత్ అయ్యప్ప స్వరూపుడే స్వామి వారికి మంగళం పాట పాడిన తర్వాత ఈ కర్పూరాన్ని అందరికీ చూపించి ఆ యొక్క దంపతులు ఇద్దరు కూడా నమస్కారం చేసి స్వామి ఆరగించండి, ఆలస్యమైన దానికి క్షమించండి, కడుపారా ఆరగించండి చెప్పి అడగడం, అదొక భావ్యం. అందుకని కిలో కర్పూరం వేస్తే అది ఆరేంత వరకు ఉండాలంటే వాడు తిట్టిపోతాడు. కర్పూరం వెలిగించాలనే అది ఆరాలా చేయాలా టెక్నికల్గా ఉన్న క్వశ్చన్స్ని తీసుకోకండి, ఇలా చేయాలి. హారతి ఇచ్చిన తర్వాత అందరికీ నమస్కారం చేసి స్వామి భిక్ష చేయండి అని అడగడం ముఖ్యమే కానీ కర్పూరం ఆరడం ముఖ్యం కాదు. శరణమయ్యప్ప.